ఇప్పుడు హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చాయి. దళితులని ఎన్ని విధాలా అవమానించగలడో అన్ని విధాలా అవమానించాడు ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ గారు. దళిత ముఖ్యమంత్రి అని అవమానించాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లని అవమానించాడు, 3 ఎకరాల భూమిని అవమానించాడు, ప్రతి విషయంలో అవమానించాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల మీద దాడులు 800% పెరిగాయట. దళిత మహిళలకు కనీసం పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ లేదు, పోలీస్ స్టేషన్లోనే మహిళలను చంపేస్తున్నారు. ఇది కేసీఆర్ గారికి దళితుల మీద ఉన్న ప్రేమ. ఇప్పుడు హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చేసరికి దళితులు బంధువులైపోయారు కేసీఆర్ గారికి. ఇంటికి 10 లక్షలు ఇస్తానని చెప్పాడు కేసీఆర్ గారు. దళితులకు 10 లక్షలు ఇస్తానని చెప్పగానే బీసీలలో వ్యతిరేకత వస్తుందని ఇప్పుడు కేసీఆర్ గారు కొత్త రాగం అందుకున్నారు. మైనారిటీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ పేద బంధు అని అందరికీ ఇస్తారట. అసలు మన రాష్ట్రంలో 85% మంది జనాభా పేదలే. ఒక దళితులకు దళిత బంధు ఇవ్వడానికి ప్రభుత్వ భూములు అమ్మావు కదా కేసీఆర్ గారు, మరి ఇప్పుడు పేద బంధు ఇవ్వడానికి ఏమమ్ముతావు? దళితులకు సొంతమైన మీ తలకాయ అమ్ముతారా, లేకపోతే మీ ఫామ్ హౌస్ అమ్ముతారా, లేకపోతే ప్రగతి భవన్ అమ్ముతారా, లేకపోతే అసెంబ్లీని అమ్ముతారా, లేకపోతే తెలంగాణను మొత్తాన్నే అమ్మేస్తారా? ఏమిటి మీ ఉద్దేశం? ఇంకెన్ని రోజులు చెప్తారు ఈ పిట్ట కథలు? ఇంకెన్ని రోజులు నమ్ముతారనుకుంటున్నారు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు? మనకు కావాల్సింది ఇలాంటి పరిపాలనేనా? గజ్వేల్ ఏం చేశాడు కేసీఆర్ గారు? ప్రతి కుటుంబానికి, పేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తానన్నాడు కేసీఆర్ గారు. కట్టించాడా? ఎంతమందికి కట్టించాడు? ఒక్క చెయ్యి అయినా లేస్తుందా? ఎవరికీ కట్టివ్వలేదు. అవసరమా ఇలాంటి ముఖ్యమంత్రి? పోనీ ఇది సీఎం గారి నియోజకవర్గం కదా, ఇక్కడైనా నిరుద్యోగులకు ఉద్యోగం ఇచ్చాడా? ఒక్కరన్నా చెయ్యి లేపగలరా నాకు ఉద్యోగం ఇచ్చారు అని? ఇందాక ఒక అన్న వచ్చి, అమ్మా నేను గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, 15 నెలలుగా మాకు జీతాలు ఇవ్వటం లేదు తల్లి అని గజ్వేల్ నియోజకవర్గం ఇక్కడ చెందిన ఆయన చెప్తున్నాడు. ఇది సీఎం కేసీఆర్ గారి నిర్వాకం. భూములు పోయిన వాళ్ళకి అసలు ఎవడు పట్టించుకునే దిక్కే లేదు. జాగాలు తీసుకున్నారు కానీ పరిహారం చెల్లించలేదు. ఇంకో చోట జాగా చూపించలేదు. మీకు ఇప్పుడు జాగా లేదు, ఇల్లు లేదు, దిక్కు లేదు. పట్టించుకునేవాడు అంతకంటే లేడు. మన కర్మమ్మా, మన కర్మ. ఈరోజు తాలిబాన్ల చేతుల్లో ఆఫ్ఘనిస్తాన్ చిక్కుకున్నట్టు, ఆఫ్ఘనిస్తాన్ బానిసలైనట్టు 7 ఏళ్లగా కల్వకుంట్ల ఫ్యామిలీ చేతుల్లో తెలంగాణ బానిస అయింది. అది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. నిరుద్యోగులకు చెప్తున్నాం, దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీ ప్రాణాలు చాలా విలువైనవి. మీరు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరు. అంతకు మించిన నరకం లేదు. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి. మీకోసం మేము నిలబడ్డాం, మీకోసం మేము పోరాటం చేస్తున్నాం. మేము పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం పోరాడాలని 3 రోజులు నిరాహార దీక్ష చేయాలనుకున్నాం. దానికి సీఎం గారు, ముఖ్యమంత్రి గారు పోలీసుల చేత మా మీద దాడి చేపించి, బట్టలు చింపి, నా చెయ్యి విరగొట్టి మమ్మల్ని అవమానించారు. అయినా కూడా 3 రోజుల పాటు నిరుద్యోగుల కోసము నిరాహార దీక్ష చేశాం. పార్టీ పెట్టిన తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి, మీకోసం మేము నిరాహార దీక్షలు చేస్తున్నాం, మీకోసం మేము పోరాటాలు చేస్తున్నాం, మాతో చేతులు కలపండి. హుజూరాబాద్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ బై ఎలక్షన్లో నిరుద్యోగులు కూడా పోటీ చేయాలి. మీరు కూడా నామినేషన్లు వేయాలి. ఎంతమంది వీలైతే అంతమంది నామినేషన్లు వేస్తేనే నిజామాబాద్లో కేసీఆర్ గారి కుటుంబానికి బుద్ధి చెప్పినట్టు ఇక్కడ కూడా కేసీఆర్ గారికి బుద్ధి చెప్తే అప్పుడైనా నోటిఫికేషన్లు వస్తాయేమో. మీరు నామినేషన్లు వేయండి. మీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చేస్తుంది. మీకు లీగల్గా ఏదైనా సహాయం కావాలంటే లీగల్గా చేస్తాము. మీకు ఫైనాన్షియల్గా ఏదైనా సహాయం కావాలంటే, ఆర్థికంగా కావాలంటే అది కూడా చేస్తాం. దయచేసి నిరుద్యోగులు నామినేషన్లు వేయండి. హుజూరాబాద్లో కేసీఆర్ గారికి బుద్ధి చెప్పడము, దేశమంతా కేసీఆర్ గారి నియంత పాలన చూడడము అవసరం.
గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ చెప్తున్నాం, 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఉద్యోగాలే కాదు, కొత్త జిల్లాలు కొత్త మండలాలకు అన్నీ కలుపుకుంటే దాదాపు 385,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటాయని ఒక అంచనా ఉంది. ఆ లెక్క కూడా తేల్చండి, దానికి కూడా నోటిఫికేషన్లు ఇవ్వండి, వాటికి కూడా ఆ ఉద్యోగాలకు కూడా భర్తీ చేయాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. 54,00,000 మంది నిరుద్యోగులు, మేము నిరుద్యోగులము, మాకు ఉద్యోగాలు కావాలి అని దరఖాస్తు పెట్టుకున్నారు ప్రభుత్వం దగ్గరే. వాళ్ళందరికీ ఒక దారి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాళ్ళందరినీ స్కిల్ డెవలప్మెంట్ చేయండి, వారికి ఒక దారి చూపించండి. అంతేకాదు, కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇప్పించండి, మా కాళ్ళ మీద మేము నిలబడే ప్రయత్నం చేస్తాము అని దాదాపు 1,00,000 మంది లోన్ అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా లోన్లు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా ఇస్తామని చెప్పారు. అది కూడా వెంటనే కేసీఆర్ గారు ఇచ్చిన మాట కనుక వెంటనే నిలబెట్టుకోవాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఏం పెద్దయ్య, బస్టాండ్ లేదంటున్నారా పెద్దయ్య? ఇంకో 2 సంవత్సరాలు ఓపిక పట్టండి, వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తుంది, మీకు బస్టాండ్ వస్తుంది, మీ బతుకులు కూడా బాగుపడతాయి. పొద్దున్నుంచి వచ్చినందుకు, మీ అందరూ ఓపిక్గా ఉన్నందుకు, మాతో కలిసి చెయ్యి చెయ్యి కలిపి ఈ పోరాటంలో భాగమైనందుకు మీలో ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ.